సార్ నమస్కారం శ్రీమాత్రే నమ ఆగస్ట్ మాసంలో మీనరాశి వారికి జాతకరీత్యా ఎలా ఉండబోతుంది సార్ రాశినాథుడు ట్వెల్త్ హౌజ్లో ఉండి వక్రించాడు ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఫస్ట్ లాంగ్ జర్నీస్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేసుకోవడం లాంటివి ఇస్తుంది మీనం వారికి రెండవది ఏంటంటే ఇక్కడ రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సక్సెస్ ఇస్తుంది మాసంలో ఓకే ఈ రెండు పర్టికులర్గా వీరికి ఇటువంటివి జరుగుతాయి పర్టికులర్గా ఈ మాసంలో వీరికి జాబ్ రిలేటెడ్ విషయాలు అంటే కొత్తగా జాబ్ చేసుకున్న వాళ్ళకు కానీ కొత్తగా జాబ్ సర్చ్ చేసే వాళ్ళకి కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కానీ లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి సార్ వీళ్ళకి జాబ్లో సక్సెస్ అయితే గ్యారంటీగా ఉంటుంది అందులో సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ టెన్త్లో ఆడ లెవెన్త్లో వక్రించి ఉన్నాడు ఇది జాబ్ సక్సెస్ అని చూపిస్తుంది అలాగే సిక్స్ థౌజండ్లో టూ ప్లానెట్స్ ఉన్నాయి ఇంటర్వ్యూ స్థానంలో రాహు ఉన్నాడు సో డేర్గా వెళ్ళి బోల్డ్గా మాట్లాడడం కానివ్వండి కొంచెం వెంట వెండి చక్కచక్కగా సమాధానం చెప్పడం కానివ్వండి సమయస్ఫూర్తిగా మాట్లాడడం కానివ్వండి ఇస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా లెవెంత్ వరకు ఉన్న గ్రహస్థితి వేరు కాబట్టి లెవెన్త్ వరకు కొంత పర్టికులర్గా నైన్త్ వరకు చెప్పాలి కానీ లెవెంత్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఆ టూ డిగ్రీస్ కూడా దాటితే ఇంకా బాగుంటుంది ఆ సమయాల్లో మాత్రం కొన్ని జనరల్ నాలెడ్జ్ సంబంధించిన విషయాలు ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి లేనట్లయితే జనరల్ నాలెడ్జ్ విషయాలు తెలియకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది అక్కడ మ్యారేజ్ సంబంధించిన విషయాలు అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వారికి కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ ఎలాంటి ఒడిదుడుకులు లాభ నష్టాలు ఉండబోతున్నాయి సార్ పర్టికులర్గా లవ్ లవ్ మ్యారేజెస్ దగ్గరికి వద్దాం లవ్ మ్యారేజెస్ విషయంలో నైన్త్ వరకు ఎటువంటి ప్రస్తావన తేకపోవడం మంచిది కొత్త మ్యారేజ్ వాళ్ళకి కొత్త లవ్ మ్యారేజెస్ వారికి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఓన్లీ నార్మల్ కాదు అరేంజ్డ్ కాదు ఓకే ఎందుకంటే తొమ్మిది లోపల మీరు కానీ తొందరపడి తెచ్చారు ఆ విషయాలు అంటే అవి అటర్ అయిపోతాయి ఓకే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోవడము తండ్రి వ్యతిరేకించడము ఇంకా రకరకాల నానా రచ్చ అయిపోతుంది అక్కడ నైన్త్ లోపల పొరపాటును కూడా తేకండి నైన్త్ తర్వాత ఆ విషయాలు ఇంట్లో ప్రస్తావించినా కొంత పాజిటివ్గా వస్తుంది ఓకే ఇక నార్మల్గా మ్యారేజ్ విషయాల్లో కొంత ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన స్థితి ఉంటుంది చేసి సక్సెస్ అనేటువంటిది పొందుతారు అందులో సందేహం లేదు అయితే ఇక్కడ విదేశాల్లో కొంతమంది ఉంటారు పిల్లలు అవును సార్ మా అబ్బాయి విదేశాల్లో ఉంటే అమ్మాయి కూడా విదేశాల్లో ఉండి వాళ్ళు మ్యా కలుస్తారు అటువంటి మ్యాచెస్ చక్కగా సక్సెస్ అవుతాయి అందులో సందేహం లేదు సార్ ఇప్పుడు ఈ రాశి వారికి ఆగస్ట్ మాసంలో ఇన్వెస్ట్మెంట్ కానీ బిజినెస్ కానీ లాభ నష్టాలు కానీ ఎలా ఉండబోతున్నాయి సార్ ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్స్ లాభాల వైపుకు వెళ్తాయి అండ్ బిజినెస్ పరంగా కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో బుధుడు పర్టికులర్గా మనకి థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్లో మంచి బిజినెస్ మూలంగా మంచి లాభాలు ఇస్తాడు థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్లో పర్టికులర్గా అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే బిజినెస్ కోసం చేసే రుణాలు కూడా లభిస్తాయి వీరికి ఓకే బిజినెస్ మూలక రుణాలు యోగాలు ఉన్నాయి ఈ మాసంలో వీరికి కాబట్టి అన్ని విధాలా బాగుందనే చెప్పుకోవచ్చు ఇందాక మనం చెప్పినటువంటి ఆ ఇంటర్వ్యూస్ జనరల్ నాలెడ్జ్ విషయాలు కానీ లవ్ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కానీ లాంగ్ జర్నీస్ వెళ్ళే విషయాల్లో కొంత పోస్ట్ పోండి ఇవి తప్ప మిగతా అన్ని అంశాలు బాగానే ఉన్నాయి వీరికి అంటే ఫైనాన్స్ రిలేటెడ్ విషయాలు కూడా బాగున్నాయంటారా బాగానే ఉన్నాయి ఎందుకంటే సెకండ్ లాడ్ వెళ్ళి సుక్కుడుతో కలిశాడు సుక్కుడు సహజంగానే మనీ కారకుడు అది కాక సిక్స్త్ థౌజ్లో ఉన్నాడు కాబట్టి కొంత ఫైనాన్స్ రుణమూలక ఫైనాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది వీళ్ళకి బాగా వీళ్ళకి ఏమైనా రెమెడీ చెప్తా చెప్పగలరా సార్ రెమెడీస్ అంటే ఏం లేదండి సింపుల్గా ఇక్కడ మనకి పంచమంలో ఉన్న గ్రహాలు పంచమాధుపత స్థితి అలాగే భాగ్యంలో ఉన్న గ్రహాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే గణపతి ఆరాధన విష్ణువు ఆరాధన శివ ఆరాధన ఇవి ముఖ్యంగా చేయాలి సరే ఇంకా మొత్తం శివుని యొక్క ఫ్యామిలీ ఉంది ఇక్కడ అయితే విష్ణువు కూడా ఉన్నాడు అక్కడ గణపతి విష్ణువులు అండ్ శివుడు ఇది ఎట్లా చేయాలంటే శివాలయంలో విష్ణు సహస్రనామాలు వినాలి విష్ణు ఆలయంలో శివస్రనామాలు చదవాలని చెప్తుంది శాస్త్రం శివుని యొక్క సహస్రనామాలు శివుని అష్టోత్తరం కావచ్చు బిల్వాష్టకం కావచ్చు ఇటువంటివన్నీ అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి విష్ణుమూర్తి గుడి గుడిలోకి వెళ్ళి శివుడికి సంబంధించి స్తోత్రం చేయాలి ఎందుకంటే శాస్త్రంలోనే ఏముందంటే శివుడట విష్ణువు యొక్క గుండెల్లోనే విష్ణువుని స్మరిస్తూ ఉంటాడట విష్ణువు శివుని యొక్క హృదయంలో ఉండి అతను స్మరిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరికీ ఇష్టమైంది మనం గనక చేసినట్లయితే మన ఇష్టాన్ని వాళ్ళు తీరుస్తారు సో నమస్కారం శ్రీమాత్రేణమహ